ఇది కాదా టీడీపీకి నిజమైన దెబ్బ అంటే పులి మీద పుట్ర అంటే ఇదే అసలే జగన్ కొట్టిన దెబ్బకు కోలుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతున్న టీడీపీకి ఇప్పుడు మరో రూపంలో గట్టి దెబ్బ పడబోతోంది అది కూడా అలా ఇలా కాదు వచ్చే ఎన్నికలకు ఏ వర్గం ప్రజల ఓట్లనైతే నమ్ముకున్నారో నమ్ముకున్నారు ఆ వర్గం ఇప్పుడు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతోంది విషయం ఏంటంటే భారత రాష్ట్ర సమితిని విస్తరించడానికి కేసీఆర్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగా ఆయన ముందస్తుగా కర్ణాటక మహారాష్ట్రలో ప్రవేశించాలని నిర్ణయించారు ఆ తరువాత సంక్రాంతి నుంచి తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో అడుగుపెట్టనున్నారు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏపీలో కేసీఆర్కు వివిధ పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏపీలో పార్టీ విస్తరణకు భారీ ప్లాన్ వేశారని తెలుస్తోంది దీనిలో భాగంగా ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో కలిసి ఏపీలో రాజకీయంగా బలపడేందుకు ఎత్తు వేస్తున్నారు అవినీతికి వ్యతిరేకంగా అడుగులు వేసి తొలుత ఢిల్లీలో తర్వాత పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్ పార్టీపై జనంలో ముఖ్యంగా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది దీనిని సొమ్ము చేసుకోవడానికి కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు నీతి నిజాయితీ పారదర్శకతకు కేజ్రీవాల్ పాలనను జనం రోల్ మోడల్గా చూస్తున్నారు ఆప్ పరిపాలనా తీరుపై విద్యావంతులు ఉద్యోగులు నిరుద్యోగులు మేధావులు ఆకర్షితులవుతున్నారు ఇదే అదనగా భావించిన కేసీఆర్ ఆప్తో కలిసి ఏపీలో అడుగు పెట్టాలని నిర్ణయించినట్లుగా సమాచారం పార్టీ విస్తరణలో భాగంగా దక్షిణాదిలో ఆప్తో కలిసి రాజకీయ ప్రయాణం సాగించడంపై కేజ్రీవాల్తో కేసీఆర్ ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏపీలో ఆప్తో కలిసి కేసీఆర్ అడుగు పెట్టడం సానుకూల అంశంగా భావించవచ్చు ఆప్తో కేసీఆర్ కలిసి వస్తే మాత్రం అది టీడీపీకి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు ఎందుకంటే పేద ప్రజల కోసం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మధ్య తరగతి ఎగువ తరగతి ఉన్నత వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది సంక్షేమ పథకాల పేరుతో జగన్ పేదలకు పంచిపెట్టడాన్ని ఈ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దీంతో టీడీపీ ఈ వర్గాల ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకుంది ఉన్నత వర్గాలు ఎటు ఓట్లు వేయడానికి వచ్చేది లేదు దీంతో మధ్యతరగతి వర్గాలు తటస్థులు అండగా ఉంటాయని చంద్రబాబు భావించారు అయితే ఆ వర్గాలలో క్రేజ్ ఉన్న కేజ్రీవాల్ ఎంట్రీతో టీడీపీకి గట్టి దెబ్బ పడడం ఖాయంగా కనిపిస్తోంది చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్ టీడీపీని ఈ రకంగా మరోసారి దెబ్బతీసే అవకాశం ఉంది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబుతో కలిసి టీడీపీలో పనిచేసిన కేసీఆర్కు ఆ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి గతంలో పయ్యావుల కేశవ ఇంట్లో వివాహానికి కేసీఆర్ పని గట్టుకుని వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది ఒక్క పయ్యావులే కాదు ఇప్పటికీ చాలామంది టీడీపీ నేతలు కేసీఆర్తో టచ్లో ఉన్నారు కేసీఆర్ ఇప్పుడు వీరినే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది టీడీపీలో సీనియర్ నేతలు పలువురితో కేసీఆర్ టీం మంతనాలు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం ఇవి ఫలిస్తే పలువురు టీడీపీ నేతలు బీఆర్ఎస్ వైపు దూకే అవకాశాలు లేకపోలేదు ఇదే జరిగితే కేసీఆర్ కొత్త పార్టీతో టీడీపీకి జోడు మధ్యల వాయింపు తప్పదన్నమాట